హౌసింగ్ లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణంలో భాగంగా పునాదుల్లో మట్టి వేసేందుకు పక్కనే ఉన్న మట్టిని తవ్వుకొని పునాదులు వేస్తూ ఉంటే వైసీపీ నాయకులు అక్రమంగా మట్టి తవ్వుతున్నట్టు టీడీపీ నాయకులు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ డైరెక్టర్ పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గణశెట్టి కనకరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి మండలం చింతగంట్ల గ్రామంలో కనకరాజు మాట్లాడుతూ చింతగంట్ల గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 250 మంది హౌసింగ్ కాలనీ నిర్మాణం పనులు చేస్తున్నారని వీళ్లంతా తమ తమ ఇళ్లకు మట్టిని తవ్వుకొని పునాదుల్లా వేసుకుంటే టీడీపీ నాయకులు బండారు సత్యనారాయణమూర్తి ఆయన అనుచరుడు వైఎస్ఆర్సీపీ నాయకులపై బురద చల్లటానికి హౌసింగ్ కాలనీ వద్దకు వచ్చి లబ్ధిదారులను చూసి బండారు ఎందుకు వెనుదిరిగారని కనకరాజు నిలదీశారు. ఈ సమావేశంలో పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలు ఘన సన్మానం చేశారండి. పాపం ఎందుకంటే ఇక్కడ ఏదో అక్రమ క్వారీలు చేసేస్తానని ఆరోపణలతోటి రావడంతో కానీ ఇక్కడ ఇటువంటి క్వారీలు జరగకపోవడంతో ప్రజలంతా కూడా నిలదీయడంతో గతంలో నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ 117 ఎకరాలకి ఎనవో చిప్పించావు. ఇక్కడ గ్రామమే లేదనేసి 117 ఎకరాలకి ఎనవో చిప్పించావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈ గ్రామంలో ప్రవేశిస్తావని ఇక్కడ మహిళలు గ్రామస్తులంతా అడ్డగించడంతోటి భయపడి బండారు సత్యనారాయణమూర్తి తోకముచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయినటువంటి సంఘటన ఈరోజు చింతగట్ల పంచాయతీ ఇప్పుడు గ్రామంలో జరగడంతో తలదించుకొని మరి వెళ్ళిపోయిన బండారు సత్యనారాయణమూర్తి గారికి మేము ఒకటే ఆయనకి తెలియపరుస్తున్నామండి. ఈ ప్రాంతంలోనూ రెవడిజం చేసింది మీ పార్టీ మీ కార్యకర్తలు. హత్యలకి ప్రోత్సహించింది మీ కార్యకర్తలు. భూకబ్జాలు చేసింది మీ కార్యకర్తలు. అక్రమంగా క్వారీ తవ్వేసింది నీ హయాంలో గతంలో.